ముఖ్యమంత్రి వర్యులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ గారి ఆధ్వర్యంలో 25వ వార్డులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశాడో ఈరోజు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చాలా సంతోషం, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జ్, వార్డ్ ఇన్ఛార్జ్ కావూరు శ్రీనివాసరావు, యూనిట్ ఇన్ఛార్జ్ చిక్కిలి మస్తానవ్వాలి, వార్డ్ ప్రెసిడెంట్ గురువయ్య, పార్లమెంట్ అంగన్వాడీ అధ్యక్షురాలు కోసూరి రాధిక, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 09 ఆంధ్రప్రదేశ్ వ్యాప్త పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెనమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. బనావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ తీసుకుంది. పాములు నాయక్కు వృద్ధాప్య పింఛను, ఆయన కుమార్తె ఇష్లావత్ శివకుమారికి వితంతు పింఛను, ఆయన భార్యకు రాజధానిలో భూమి లేని వారికి అందజేస్తున్న పింఛన్ను స్వయంగా చంద్రబాబు అందజేశారు. దేశంలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. మీరేం చేస్తారు? కూలి పని మందు పట్టి రైతులకి మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా చుట్టూ మా ఆయన చచ్చిపోయారు సార్, అందుకని మా నాన్న నా దగ్గర బతుకుతుందయ్యా. పిల్ల చూస్తే పిల్ల కూడా వెనక మాల అనుకున్నాం సార్. అమ్మ మీరు అడుగురు